हाय हेलो नमस्ते वेलकम टू माय चैनल हाइमश्री ब्यूटी टिप्स मैं चैनल लो ओक न्यू रेसिपी मैं प्रिपेयर चेसुकोबोतुन्नाम अदेंटो तेलुसा मरी क्याबेजी 65 अंडी क्याबेजी 65 अनोच्चु क्याबेजी पकोड़ा अनोच्चु मीरु ए विधंगैना पिल्चुकोंडि कानी ई रोज मीकु नेनु ई वंट प्रिपेयर चेसि चूपिंचबोतुन्नानु ओकेना ई वंटलोकि वेल्लिपोदामा मरी लेट्स गो फॉर कुकिंग मनम क्याबेज फ्राई की मनम कॉर्न पाउडर ओक 2 कप्स वेसुकोवालंडि నేనైతే అంచనం ప్రకారం వేస్తున్నాను మీరైతే 2 కప్స్ యూస్ చేసుకోండి ఎందుకంటే నాకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి నేను వేస్తున్నాను సో ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకుందాం అండ్ ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక 2 స్పూన్స్ ఈ స్పూన్ తో 2 స్పూన్స్ వేసుకుందాం नेक्स्ट फूड कलर चंचा वेवाली मन को धनिया पौडर वेवाली टू स्पून अंड नेक्स्ट जीरा पौडर स्टार्ट सो टेस्टिंग साल्ट वेसकंदा एवरेस्ट गरम मसाला यूज चेस्तున్నామండి దీనికి మనం गरम मसाला కొంచెం అండ్ 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం సో వీటన్నిటిలో salt కూడా వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి ఓకేనా మిక్స్ చేసుకుంటూ ఉంటాను ఒక పక్క ఆయిల్ కూడా మనకి వేడుకుతుందండి ఫ్రై కోసం ఓకేనా सो कंसिस्टेंसी वच्चिंदी चूडंडी एलांटी कंसिस्टेंसी वच्चिंदो मन की कोच्चि गट्टिगा चेसुकोवाली इंदुलोने मनम ओक 6-7 अवर्स बिफोर मनम कट चेसि पेट्टुकुन्ना कट चेसि शेड ड्राई चेसुकोवाली क्याबेजीनी अंदुलो वाटर अंता कूडा इंकिपोयेंत वरकु शेड ड्राई चेसुकोनी आ तर्वात इंदुलो वेसेसुकुंदाम वेसेसुकोनी शनगपिंडि उंदी कदा मन की శనగపిండిని కొంచెం కొంచెం పైన జల్లుకొని వేసుకునే ముందు క్యాబేజ్ లో కూడా మిక్స్ చేసుకొని వేస్ట్ చేసుకోవాలి ఇందులో ఆయిల్ లో వేసేసుకోవాలి ఆయిల్ కూడా మనకి రెడీగా ఉంది వేసేసుకుందాం చూడండి మొత్తం పకోడాకి సరిపడగా కన్సిస్టెన్సీ మొత్తం సరిపోయింది మనకి మనకున్న క్యాబేజీకి మనం చేసుకునే కన్సిస్టెన్సీకి మొత్తం సరిపోయింది సో దీంట్లో పైన శనగపిండి చల్లుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి సో మనం ఎంత పకోడా అయితే వేస్తున్నామో ఆ పకోడాకి సరిపడా శనగపిండి వేసుకుని మనం చేతితోనే మిక్స్ చేసుకుందామండి స్పూన్ తో అయితే మనకి రాదు కరెక్ట్ గా సో చేతనే చేసుకోవాలి శనగపిండి ఎందుకు వేస్తున్నాం అంటే వేసే ముందు కరకరలాడతాయి చూడండి ఆయిల్ కేట రెడీగా ఉంది మనకి ఫ్రై అయిపోయింది ఇది తీసేసుకుందాం బా చాలా చాలా క్రిస్పీగా వచ్చాయి క్రిస్పీనెస్ ఎందుకు వచ్చిందంటే మనం వేసుకునే ముందు శనగపిండి వేసుకున్నాం కదా సో దానివల్ల క్రిస్పీనెస్ అనేది వచ్చింది మీకు సో మీరు కూడా అలాగే వేసుకోండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు క్యాబేజ్ పకోడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా మీ ఇంట్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బై బై టేక్ కేర్ యరియా